వెల్కమ్ బ్యాక్ టు వార్తల వాసవలో. గౌరీశంకర్ గారు, కేంద్ర వ్యవసాయ చట్టాలని నిరసిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దులో తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 వారాలు దాటింది, 3వ వారం కూడా కావస్తుంది రైతుల ఆందోళన కొనసాగబట్టి. సో ఇవాళ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు పూర్తిగా రద్దు చేయాల్సింది, దాంట్లో సవరణలు ఎటువంటి సవరణలు కూడా ఒప్పుకోబోమంటూ చాలా స్పష్టంగా రైతులు చెప్తూ తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. సో కేంద్రం తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలు రైతులకే ఉపయోగపడవు అని రైతులే చెప్తున్నప్పుడు అంత బలవంతంగా కేంద్రం ఆ చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి కేంద్రానికి అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంటే మనకి ఏమవుతుందంటే, ఏ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ప్రామిస్ చేసింది, ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ప్రామిస్ చేసింది ఏంటంటే మీకు ఈ రైతు మండీలు గిట్ట ఏమి ఉండదు, మీకు ట్యాక్సెస్ కట్టవలసిన పని ఉండదు, మీకు ఫ్రీ మార్కెట్ చేసామని కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు వాగ్దానం చేసింది. ఇప్పుడు బీజేపీ కూడా సేమ్ అదే ఇంప్లిమెంట్ చేసాం. ఇంకోటి మెయిన్ ఫస్ట్ డిమాండ్ ఏమంటే ఎంఎస్పీ మనకు గ్యారంటీ ఉండాలి అని అన్నాడు, రైతులు డిమాండ్ చేశారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి సరే మేము ఎంఎస్పీ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటాం, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, మీకు ఏం పర్లేదు. అదే, ఎందుకంటే ఈ వ్యవసాయ చట్టాలు అనేటువంటి ఏ విధంగా ఉరితాళ్ళు అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. ఎందుకంటే కార్పొరేట్ వర్గాలకు అనుకూలమైనటువంటి చట్టాలుగా చాలా స్పష్టంగా విశ్లేషకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధ్యయనకర్తలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మనం ధరణి పోర్టల్ అని పెట్టినాము, అది ఇది అని వీళ్ళంతా ఈ ప్రతిపక్షాలు మాట్లాడారు. కాదు బాబు ఇయో ఇది అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన తర్వాత ఎవరు వాడు తోక ముడుచుకున్నారు కదా. ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ సమాజాన్ని ఒప్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు గిట్టుబాటు ధర మీరు చెప్తారు కాదనడం లేదు, కానీ అది ఏమవుతుంది, రైతుకు ఆ కార్పొరేట్ సంస్థ మధ్య ఒప్పందం జరిగినప్పుడు ఆ ఒప్పందంలో ఏది రాసుకుంటారో దాని ప్రకారం పోవాల్సి వస్తుంది. ఒకవేళ పోలేదనుకోండి, ఈ రైతు అంత పెద్ద కార్పొరేట్ సంస్థతో న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేసేటటువంటి స్థితిలో ఉంటాడండి. ఇప్పుడు పెద్ద లాయర్ను పెట్టుకుంటాడు, ఆయన ఎవరు పెట్టుకుంటాడు. అంటే పంట పండి కాయ కష్టం చేసి పంట పండించి నీతో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అగ్రిమెంట్ను నువ్వు ఉల్లంఘిస్తే మళ్ళీ న్యాయబద్ధంగా పోరాటం చేసేటటువంటి శక్తి కలిగినటువంటి రైతు ఇవాళ ఈ సమాజంలో ఉన్నాడండి, ఈ సన్నకారు చిన్నకారు రైతు. కాబట్టి దానివల్ల కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి, కబంధ హస్తాల్లోకి ఈ వ్యవసాయం అంతా పోతుంది అనేటువంటిది ఒకటి. మరొకటి, ఇంకొకటి, ఎక్కడైనా అమ్ముకోవచ్చని మీరు చెప్తా ఉన్నారు, మండీలు అవసరం లేదని మీరు చెప్తా ఉన్నారు. బీహార్లో అటల్ ప్లాఫ్ అయిపోయింది కదా, మండీలు తీసేసినటువంటి బీహార్లో అటల్ ప్లాఫ్ అయిపోయింది కదా. ఇవాళ మండీలు వ్యవసాయ మార్కెట్లలో స్థానికంగా కాకుండా ఎక్కడైనా అమ్ముకోమని మీరు చెప్తా ఉన్నారు, బాగానే చెప్తా ఉన్నారు. మరి మీ అంతేకాకుండా ఇంకో చట్టం ద్వారా ఏం చెప్తా ఉన్నారు, మీ ఇష్టం వచ్చిన నిల్వలు పెట్టుకోమన్నారు. గతంలోనూ నిల్వలు ఉంటే నేరము, ఇవాళ ఇష్టం వచ్చిన నిల్వలు పెట్టుకోమంటున్నారు. అంటే ఇవాళ తక్కువ ధర కొనుక్కొని శీతల గిడ్డంగుల్లో నిల్వ పెట్టుకొని కృత్రిమ డిమాండును, కృత్రిమ దాని డిమాండును సృష్టించి అది రేట్ వచ్చిన తర్వాత ఇష్టం వచ్చిన రైతు దగ్గర రూపాయి కొని దాని 10 రూపాయలు వచ్చిన తర్వాత అమ్ముకోమంటారు. అంటే ఎవరికోసం మీరు ఈ చట్టాలు ఎవరికోసం పెడతా ఉన్నాను మీరు? కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటిది. ఇంకొకటి అంటా ఉన్నాను, మొన్న సాక్షాత్తు మీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కదా ఏమన్నాడు, మా దగ్గరికి వేరే రైతులు వస్తే మేము జైళ్ళలో పెడతాం అన్నాడు ఆయన. లేదు అది ఎప్పుడో అన్నా అని చెప్పిండు, అది మేము ఎప్పుడో 2010లో మాట్లాడినా అన్నారు. మా 2010లో మాస్క్ ఉన్నదా అండి, 2010లో మాస్క్ ఉన్నదా? మాస్క్ పెట్టుకున్నాడు కదా చంద్ర, ఆ ఫోటో కూడా వేశారు కదా మాధ్యమంలో, చాలా ప్రముఖంగా ప్రచారమైంది కదా. అంటే మీ బీజేపీ పాలిత ముఖ్యమంత్రి గారే మా రాష్ట్రానికి వేరే రాష్ట్రం దగ్గర నుంచో వేరే ప్రాంతం నుంచి వస్తే మేము జైళ్ళలో పెడతాం అంటున్నప్పుడు దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీ దగ్గర ఏం సమాధానం ఉన్నది చెప్పండి. దేశంలో ఉన్నటువంటి యావత్ రైతాంగం ఇవాళ ఆ చట్టాలు మాకు ఉరితాలుగా కాబోతున్నాయి అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే అప్రజాస్వామికమైనటువంటి పోకడలో మీరు ఎందుకోసం మీకు బలం ఉన్నదని చెప్పేసి మీరు చట్టాలుగా తయారు చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయండి, ప్రజారంజకమైనటువంటి పాలన. స్వామినాథన్ కమిషన్లో కూడా లేనటువంటి చట్టాల రూపకల్పన జరిగింది. ఏ శాస్త్రవేత్త, ఏ వ్యవసాయ శాస్త్రవేత్త అయినా, ఏ సంస్థ అయినా వీటిని హర్షిస్తున్నారా? మీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళైనా హర్షిస్తున్నారా? మీకున్నటువంటి మీ మిత్రపక్షమే కదా, మీ నుండి ఆ మంత్రి గారు బయటికి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ఉద్యమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నల్ల చట్టాలు భారతదేశం లాంటి వ్యవసాయ దేశంలో పనికిరావు అనేటువంటిది ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఇంత తీవ్రమైన చలిలో కూడా వాళ్ళు కొనసాగిస్తున్నారు, తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మొన్న భారత్ బంద్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా అది కొనసాగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారి బంద్ పిలుపు కూడా చాలా అపూర్వమైనటువంటి స్పందన మనకు కనిపించింది. సో ఇంత ప్రెజర్ క్రియేట్ అవుతున్నప్పటికీ కూడా, అంటే రైతులే స్వయంగా వద్దు మాకు ఈ చట్టాలు వద్దు అని చెప్తున్నప్పటికీ కూడా కేంద్రం ఎందుకు మొండికి పోయే ప్రయత్నం చేస్తుంది అనేది ఇప్పుడు మొత్తం అంత సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక ప్రశ్న. వేషజాలకు పోతా ఉన్నారు, మేము చట్టం తీసుకొచ్చినాం,
ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటే మేము తప్పు చేసినట్టుగా ఒప్పుకున్నట్టు అని చెప్పి ప్రజాస్వామ్యం ఇది ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యవస్థ ఇది అన్నింటికీ ముఖ్యంగా రైతన్నే దేశానికి వెన్నముకగా నిలుస్తున్నటువంటి దేశం ఇది ఈ దేశంలో ఇంత భేషజాలకు పోవాల్సిన అవసరం లేదు కదా ఇవాల ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఎందుకంటే రైతు పక్షపాత ముఖ్యమంత్రిగా ఇవాల దేశంలో అభినందనలు పొందుతున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారు వారు ఖచ్చితంగా రైతు పక్షపాతిగా ఉంటాడు కదా దానిలో పాల్గొంటే ఓ మంత్రి ఎట్లా పాల్గొంటాడండి ఇంకో మంత్రి ఎట్లా పాల్గొంటాడండి రాష్ట్రపతి పాలన పెడతామండి ఏం మాట్లాడుతున్నారండి ప్రజాస్వామ్యాన్ని నమ్మి రాజ్యాంగాన్ని నమ్మిన వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు అట్లా కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడేటటువంటి గౌరవప్రదమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి మీ నాయకుల ముందు కట్టడి చేసుకోండి ప్రజాస్వామ్యం అంటే నిర్వచనం తెలుసుకోండి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం పేద ప్రజల సంక్షేమం కోసం పేదరిక నిర్మూలన కోసం సమసమాజం కోసం అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం ఇవాళ ఇవాళ అసమానతలతో ఇవాళ మెజారిటీ ప్రజలు ఈ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలు వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు వెనక్కి తీసుకొని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం లేదా ప్రజానీకానికి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఒకలా భరణం కృష్ణమోహన్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ గౌరీశంకర్ గారు ఇది వాళ్ళ టీ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.